ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ దినపు వాక్య భాగాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి, మీ కృపలో వర్ధిలింప చేయండి. మేము విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ ఆత్మశక్తి సహాయము మెండుగా దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మన చిన్న జీవితకాలంలో మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో, మనల్ని మనం ఎలా దిద్దుకోవాలో, మరణానికి వెళ్ళే సమయానికి మన జీవితానికి ముగింపు ఎలా పలకాలో రాత్రి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. రాత్రి చాలా విషయాలు విన్నారు మీరు. కానీ మానవ సమాజానికి ఏది అంగీకరించదగినది, ఏది అంగీకరించతగనిది అన్న విషయం అర్థం కావట్లేదు. రోజురోజుకి ఇదే దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోనికి సమాజం వెళుతోంది. నోరుంది కదా అని ఏది పడితే తినం మనం. ఎందుకంటే ఏది తినాలో మనకు తెలుసు, ఏది తినకూడదో మనకి తెలుసు. తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి ఏది తినాలో ఏది తినకూడదో తెలుసు. మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది కొంతమందికి. అంటే వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం మనం. అంటే తలకి బలంగా దెబ్బ తగిలిన వాళ్ళు, మెంటల్గా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు ఏది తినాలో ఏది తినకూడదో తెలియక ఇష్టం వచ్చింది ఏది పడితే అది మంచిదా చెడ్డదా చూడరు. ఇంకా ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే మెంటల్ డిజార్డర్ అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదు. వాళ్ళు కాన్షియస్గా లేరు, అంటే వాళ్ళు మనలో లేరు, కాబట్టి వాళ్ళు ఏది పడితే తింటారు. కానీ మనం అలా కాదు. మనకి ఏది తినాలో తెలుసు, ఏది తినకూడదో తెలుసు కదా. దీన్నే విచక్షణాజ్ఞానం అంటారు. ఏ జ్ఞానం? విచక్షణాజ్ఞానం. మీ అందరికీ భోజనాలు పెట్టారనుకోండి. ఇక్కడ భోజనాలు పెట్టినప్పుడు చెక్ చేసుకుని మరీ తింటారు మీరు. కర్రీ ఏమేశారు, రైస్ ఏం పెడుతున్నారు, సాంబార్ ఎలా ఉంది, లేదా మనకు వడ్డించినటువంటి మిగిలిన పదార్థాలు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని, ఇవన్నీ ఓకే మన కడుపుకి ఓకే అంటే తింటాం. లేదు ఇవి మన కడుపుకు ఓకే కాదు, ఇవి చాలా నీచమైనవి, అశుద్ధమైనవి, పనికి మాలినవి అంటే తింటామా? చెప్పండి, తింటామా? తినమండి. అంటే మనకి సెన్స్ బాగానే ఉందిగా, అందరికీ సెన్స్ బాగానే పనిచేస్తుంది. అసహ్యమైన దానిని నీ పాత్రలోనికి తెచ్చినప్పుడు, అసహ్యకరమైనది నీ పాత్రలో పడినప్పుడు ఖచ్చితంగా ఇక నువ్వు దానిని ముట్టనే ముట్టవు కదా. మంచిగా సాంబారు వండుకున్నప్పుడు బాగా ఉడికింది ఇక దించేద్దాం అనుకున్న టైంలో గోడ మీద నుంచి పిల్లి పరిగెత్తుకుంటే వెళ్ళి అందులో పడిపోయింది అనుకోండి, ఏది ఇక దించేద్దాం అనుకున్న టైంలో సాంబార్లో ఏం పడిపోయింది, పిల్లి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తాం? ఏ ఎందుకు పారపోస్తాం చెప్పండి? ఎందుకు పారపోస్తాం? అది మంచిది కాదు కాబట్టి. పిల్లి కానీ బల్లి కానీ ఏది పడినా అది మన ఆరోగ్యానికి మంచిది కాదు, ఇక దానిని తినటానికి అది పనికి రాదు అని చెప్పి దాన్ని అసహించుకుంటాం, పక్కన పారపోస్తాం. అంటే చెడ్డదానిని అసహించుకోవడం మనకు తెలిసింది, మంచిదానిని స్వీకరించడం మనకు తెలిసింది. దేని విషయంలో? దేని విషయంలో? ఆహారం విషయంలో. కానీ చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండండి అన్న మాట ఆత్మ విషయంలోనే ఈ సమాజానికి అర్థం కాలేదు.
నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో ఆహారాలు రెండు, ఒకటి శరీరానికి సంబంధించింది అయితే రెండోది ఆత్మకు సంబంధించింది, దానినే అక్షయ ఆహారము అన్నాడు. అందులో శుద్ధమైన ఆహారము, సత్యము అనే ఆహారము, అక్షయమైన ఆహారము, రకరకాల పేర్లతో పిలువబడుతోంది అక్షయ ఆహారం. ఈ అక్షయ ఆహారం మన అంతరంగానికి సంబంధించింది. అంతరంగానికి కూడా ఏం కావాలంటే డైలీ ఆహారం కావాలి. అందుకే మనం సమాజంలో జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, ఆ టీవీలో ఏం జరుగుతుందో న్యూస్లో తెలుసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాం, కొత్త కొత్త విషయాల్లో అప్డేట్ అవుతూ ఉంటాం. ప్రతిరోజు మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అలా మన బ్రెయిన్కి ఏదో ఒకటి నేర్పిస్తున్నాం కాబట్టే ఈరోజు మనం అందరం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. మన బ్రెయిన్కి ఏమీ నేర్పించకుండా ఖాళీగా వదిలేసాం అనుకోండి, ఇప్పటికి మనం ఎప్పుడో పిచ్చోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళం, లేకపోతే ఎప్పుడో మానసిక స్థితి సరిగా లేక చచ్చిపోయి ఉండేవాళ్ళం. మన బ్రెయిన్ నిత్యం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది, నిత్యం ఎప్పుడు ప్రతి క్షణం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ప్రతి క్షణం ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాం. అంటే మన బ్రెయిన్కి మనం ఏం పెడుతున్నామంటే ఫీడింగ్, అంటే ఫుడ్, ఫుడ్ పెడుతున్నాం, ఒక రకంగా ఫుడ్ పెడుతున్నాం. ఆ ఫుడ్ చెడ్డది పెట్టొద్దు, మరి ఏది పెట్టమన్నాడు? మంచిది పెట్టండి. అక్షయమైన ఆహారం, సత్య సంబంధమైన ఆహారం. మంచి ఆహారం మీరు తీసుకోవాలి, చెడు ఆహారం మీరు తీసుకోకూడదు. ఎందుకంటే చెడ్డదాన్ని అసహించుకోవటం, మంచిదాన్ని హత్తుకోవటం మన లక్షణం అవ్వాలి అన్నాడు.